మొన్నటి రోజున మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ అమరావతి టు అరసవిల్లేను పాదయాత్ర చేస్తుందో రైతులనే పేరు పేద ముసుగులో తెలుగుదేశం పార్టీ పాదయాత్ర చేస్తుందో వారి తాలూకా భూముల తాలూకా రైతులు పెంచుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం తాలూకా మద్దతుతో ఆర్థిక సంపదతో ఏదైతే చేస్తుందో తెలుగుదేశం పార్టీ దాని మీద విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ మా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నిర్ణయించడం జరిగింది పరిపాలనా రాజధానిగా. ఆ నేపథ్యంలో ఇక్కడ వద్దు అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ వచ్చి కొంతమందితో పాదయాత్ర చేసుకొస్తుంటే కూర్చో చూస్తూ ఊరుకుంటే ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉంటుంది వస్తుంటుంటే ఏ విధంగా ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. ఇది భావ్య ఈ 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వం తాలూకు ఆశయం. అందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ ఇక్కడ వస్తుంటే వద్దు అని చెప్పి దానికి వచ్చి ఒత్తాసుపులకు వచ్చి ఇవి ఈ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమనాలి ఏమనుకోవాలి? నిన్న మొన్న చూశాను నేను ఈ 2-3 రోజులు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు స్వయాన ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనుకుంటాను చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు కదా ఎర్రనాయుడు పాపం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇంకా ఉన్న మాజీ మంత్రులు వాళ్ళ మాటలు చూశారు వాళ్ళ తాలూకా హాల్ బావాలి ఎర్రనాయుడు ఇంకా ఆయన ఒక మహా మేధావి ఆ జ్ఞాని అచ్చినాయుడు సారీ అండి అచ్చినాయుడు నాకు ఎర్రనాయుడు ఇప్పుడు నాకు ఇద్దరం కొలిగిసాం కాబట్టి ఆయనతో చేశాం కానీ గ్యాప్ గురించి చెప్పారు అచ్చినాయుడు ఆయన మహాజ్ఞాని ఆయన ఒక యుగ పురుషుడు ఆయన ఒక ప్రొఫెసరు ప్రపంచ జ్ఞానం అంతా ఆయనలో నిమిడిపోయి అందుకే మమ్మల్ని దద్దంలో ఉన్నాడు మనిషి పెరిగాడు కానీ పెరగలే మనిషి పెరిగాడు కానీ ఇది పెరగలే ఏమంటే వాయిస్ పెరిగింది ఓ గట్టిగా మాట్లాడితే ఏదో గట్టిగా మాట్లాడాము ఏదో అనుకున్నాము అనుకుంటాడు 3 సంవత్సరాలు ఉన్నారు ఏం చేశారు నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ ప్రభుత్వ అధికారంలో ఉంది రాష్ట్రంలో 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా నువ్వు కూడా మంత్రిగా చేసి ఎలకబెట్టావు కదా నీ మార్క్ చెప్పు ఈ 3 జిల్లాలో ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు మాట్లాడారు కదా ఆయన కూడా మున్సిపాలిటీ మినిస్టర్ చేశాడు కదా ఆయన కూడా ఇంకేదో మంత్రి ఉద్యోగం ఇంకో సాగు చేశాడు కదా ఆయన మార్క్స్ చెప్పమని వైజాగ్కి ఏం చేశారు నేను చెప్తాను ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా ఏమాత్రమైనా మన స్టీల్ ప్లాంటు బిహెచ్ఎల్ బిహెచ్పివి ఇటువంటి కేంద్ర సంస్థలు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెట్టిన ఈ సంస్థలు తీసేస్తే ఆ తర్వాత విశాఖపట్నంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది ఇక అది ఆయనది ఆయన బ్రాండ్ కాదా చెప్పమనండి. ఇక్కడ ఒక లాభ యూనివర్సిటీని తీసుకొచ్చామంటే అది రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చాం. ఒక హెల్త్ సిటీని పెట్టామంటే అది రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టాం. ఒక విమ్స్ పెట్టామంటే అది రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టాం. ఒక ఫార్మాసిటీ పెట్టామంటే అది రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టాం. ఒక ఎస్సీజెడ్ పెట్టామంటే అది రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టాం.
ఓ ప్రైవేట్ పోర్ట్ గంగవరం పోర్ట్ వచ్చిందంటే అది రాజశేఖర తీసుకొచ్చాం. ఒక ఐటీ కొండ మీద ఐటీ పార్క్ని ప్రారంభించి చేశామంటే అది రాజశేఖర హయాంలో చేశాం. ఇంకా ఏవో కొన్ని మర్చిపోయాను, ఇవన్నీ కాదా చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఉదూర్ తుఫాన్ వస్తే ఆ పేరుని పెట్టి దోచు తినేసి ప్రాంతాన్ని ఎంఆర్ ఆఫీసులో రికార్డులు తడిసిపోయి పోయేవని చెప్పి రికార్డులు తారుమారు చేసుకుని దౌర్భాగ్యులు వాళ్ళ మా గురించి మాట్లాడేది ఇవి కాదా? మీరే పత్రికా సోదరులు కదా, ఇందులో చాలామంది ప్రాంతంలో పుట్టిన వారు ఉన్నారు కదా, దీవిస్తున్న ఉన్నారు కదా. వీటివల్లే కదా ఇవాళ విశాఖపట్నానికి ఇవాళ ఎలివేషన్ వచ్చింది, నేను చెప్పిన సంస్థల వల్ల కాదా? ఏంటి నాకు అర్థం అవట్లేదు, ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏం పోతారు. మనం చూశాను ఇంకోటి అన్నారు రుచికొండ వచ్చి ఏం తప్పేంటి? రుచికొండ ఎంతవరకు ఏముండదు, అందులో రుచికొండ ఏముండేది? ఒక టూరిజం తాలూకా గెస్ట్ హౌస్ ఉండేది, హరిత అన్నది దాని పేరు, హరిత గెస్ట్ హౌస్ ఉండేది. నేను కూడా 2-3 సార్లు దిగాను, కంపు కొట్టి దోమలు కొట్టి దోమలు కొట్టి ఎయిట్ కొట్టి అవి కొట్టి నేను కూడా దిగాను 1-2 సార్లు అధికారపూర్వకంగా. దాన్ని తీసి ప్రభుత్వం ఇవాళ ఇంకో గెస్ట్ హౌస్ కడుతుంది, లేకపోతే ఇంకో ప్రభుత్వ కార్యాలయం కడుతుంది. తప్పేంటి? తప్పేంటి చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. రుషికొండ మీద ఇంకో గ్యాస్ ఆ పాత గ్యాస్ హౌస్ని తీసి కొత్త గ్యాస్ హౌస్ కడితే తప్పేంటి? లేదు అక్కడ ఒక ప్రభుత్వ కార్యాలయం కడితే తప్పేంటి? లేదు అక్కడ ముఖ్యమంత్రి అధికార నివాసం కడితే తప్పేంటి? చెప్పండి తప్పేంటి? హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టారు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఆ ప్రభుత్వం లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చాడు దాని ప్రగతి భవనం కానీ ఇంకా దాన్ని డెవలప్ చేశాడు. అది ఎవరుంటే వాళ్ళ అధికార భవనం, అది ప్రభుత్వ భవనం, ప్రభుత్వ ఆస్తి. అలా ఉచ్చుకుండా పెడితే తప్పేంటి? నాకు అర్థం అవ్వట్లేదు విషయం. నేను 2 నెలలు పెట్టి 3 నెలలు చూస్తాను ఊరికా, అక్కడ చూస్తాను ఇక్కడ చూస్తాను. ఏదైనా పర్యావరణ సంబంధించిన అంశం వస్తే అది చూసుకుంటుంది, పర్యావరణం చూసుకుంటారు, లేకపోతే అన్నింటిలో అవి చూసుకుంటారు, పని చూసుకుంటారు. ఏ ప్రభుత్వం చేయొద్దా? ప్రభుత్వం గెస్ట్ హౌస్ కట్టద్దా? మరి ఇప్పుడు ఉంది అది గెస్ట్ హౌస్ కదా, అక్కడ ఏమైనా టెంపుల్ ఉందా, లేదా మసీద్ ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా సరే చర్చ్ ఉందా, అదేం దేవాలయమా? అక్కడ ఉంది గెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్ నుంచి ఇంకో గెస్ట్ హౌస్ కడుతున్నారు. లేదు అదే మీ పూర్వం అనుకున్న సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నారు అనుకోండి, కడతారు అధికార భవన్, తప్పేంటి? లేదు ఆఫీస్ కడుతున్నారు, తప్పేంటి? నాకు అర్థం కాదు. ఏమేమేమేమో ఓ దమ్ముంటే మినిస్ట్ గారు వచ్చి 5 నిమిషాలు ఆపిమన్నారు, ఆపేస్తారన్నాడు. ఇది మా జాగీరా, ఇది వాగిరా, ఎవరిది ఎవరిది జాగీర్ కాదు మిస్టర్, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవాలు కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను నేను. వాక్ స్వాతంత్రం కానీ లేకపోతే ఏ స్వేచ్ఛ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా చట్టబద్ధంగా చట్టానికి లోబడి రాజ్యాంగం లోబడి ఏదైనా చేయొచ్చు.